అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. జన సైనికుడు పృథ్వీరాజు ఆవేదన మీకు తెలియజేస్తున్నాను. అయ్యా, నిజంగా ముద్రగడ పద్మనాభం గారు మీరు నిజంగా కాపు నాయకుడు అయి ఉంటే 35 సంవత్సరాల క్రితం రంగా గారు చనిపోతే, తర్వాత ఇప్పుడు వచ్చిన లీడరు మన పవన్ కళ్యాణ్ గారు, నిజంగా ఆయన ఒక ఎంపీటీసీ కాదు, ఒక జడ్పీటీసీ కాదు, మరి ఎక్కడా గెలవలేదు. కానీ పేదవాడి కోసం, పేద ప్రజల ఆశయాల కోసం, పేద ప్రజలు బాగుండాలని ఒక సంకల్పంతో అందరినీ కలుపుకుని పోయి, అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని రకాలుగా అన్ని వృత్తుల వారిని కలుపుకుంటూ ఒక సరైన దిశలో ప్రయాణించే నాయకుడు ఈ జనరేషన్లో మనం చూస్తున్నాం. మరి ఆయన ప్రధానమంత్రితోటి మాట్లాడటం, మరి ఈ రోజున అన్ని పార్టీ జాతీయ కానీ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని జాతీయ పార్టీలతోటి కలిసి మరి వారు మద్దతు పలుకుతూ వారి వచ్చినటువంటి సీట్లను కూడా త్యాగం చేస్తూ ఈ రోజున ఎలాగైనా సరే పేదవాడికి ఒక రాజ్యాధికారం రావాలని చెప్పి ఒక దృక్పథంతో, ఒక సంకల్పంతో వారు పార్టీ పెట్టినప్పటి నుంచి అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. అలాంటి నాయకుడికి మీరు ఏం చేశారండి? మీరు ఎంతసేపు మా ఇంటికి ఎవరు రావద్దు, ముఖ్యంగా కాపులు ఎవరు రావద్దు, అసలు నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను, నేను ఒక కాపు నాయకుడిని అని చెప్పారు, మరి ఏమన్నా పదవులకు లొంగిపోయారా? లేకపోతే మీకేమన్నా డిప్యూటీ సీఎం ఏమైనా ఇస్తామని ఏమైనా ప్రామిసులు చేశారా? ఎందుకంటే ఇలాగ కులం ముసుగుతోటి జనాల్ని ఇబ్బంది చేయటం, జనాల్ని ఇబ్బంది పెట్టడం, కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయటం మీకే చెల్లింది. అది గౌరవనీయులైన ముద్రగడ గారు, మీరంటే మాకు చాలా అభిమానం. కుల పెద్దలుగా ఉండండి, ఆశీర్వదించండి, ఇలాంటి ప్రేమలేఖలు రాసి కాపు జాతిని నిర్వీర్యం చేయకండి. కాపులు అనేవాళ్ళు ఈ రోజున కులం కూడిపెట్టారు సార్. కాపులో కాపులని ఎందుకు అంటున్నాం అంటే మీరు చేసిన ఇటువంటి అనైతిక చర్యల వల్ల ఎంతమంది కాపు బిడ్డలు, కాపు సోదరులు, కాపు నాయకులు ఎంతమంది బాధపడుతున్నారో మీకు తెలియదు కాదు. మీరు ఉద్యమాలు అనే పేరున ఉద్యమాలు చేసి కాపు యువతని అందరినీ నాశనం చేసి ఈ రోజున మీరు పదవి కోసం, మీకు డబ్బు కోసం మీరు అటు వెళ్ళారా? ఇది కరెక్ట్ కాదు సార్. ఒక్కటి, అధినాయకుడు జనసేన అధ్యక్షులు వారు ఎన్ని రకాలుగా అవిశ్రాంతంగా వారు ఏం చేస్తున్నారు, ఎలాగైనా సరే రాజ్యాధికారంలోకి యువత రావాలి, ప్రజలు రావాలి, రాజ్యాధికారం వారు కూడా పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి వారు 24 సీట్లు తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి త్యాగాలన్నీ వారు చేస్తున్నప్పుడు మీరు ఇలాంటి, నేను వైసీపీలో చేరతానంటే చేరండిగా, మీకు ఎప్పుడు మీరు కుల కిరీటం అనే ముద్ర పెట్టుకోబోకండి. ఇదే మీకు ఆ చరిత్రకి, ఇదే మీ చరిత్రకి సమాధి. కాపు నాయకులు, కాపు కుల పెద్దలు అని ఇంకెప్పుడు దయచేసి మాట్లాడకండి. మీ చేతులెత్తి నమస్కరిస్తూ మీ పృథ్వీరాజ్ జన సైనికుడు, జై హింద్.